కర్నూలు జిల్లా పాణ్యం మండల కేంద్రంగా కాంట్రాక్టర్ కనుసన్నల్లో ఇసుక మాఫియా కొనసాగుతుంది. మండలంలో ఇసుక కొనడం కంటే బంగారం కొనడం మంచిదని నిర్మాణ రంగం భావన. బుక్ చేసుకున్న 24 గంటల్లో డెలివరీ ఇస్తామన్న ముఖ్యమంత్రి మాటలు వట్టి మాటలు మాత్రమే అని భవన నిర్మాణ రంగ కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ లోపం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వెరసి సామాన్య నిర్మాణం చేసుకునే వారికి శాపంగా మారింది. ఇదిలా ఉంటే డంప్కు వచ్చిన ఇసుక ఎక్కడికి తరలిపోతుందో అనే సందేహం పలువురికి భవన కార్మికులకు కలుగుతుంది. ఇంత జరుగుతున్నా నేతలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గమనార్హం. శ్రీనివాస గారు తగ్గట్టు 1800 ఇస్తున్నాడు. ఏ నాకు ఇస్తాడు 1800? ఎక్కడ పెడతాడు చెప్పు ట్రాక్టర్లన్నీ. ఎన్ని ట్రిపుల్ తిప్పినా ఇంత వరకు నువ్వు ఎన్ని ట్రిపుల్ తిప్పినా ఉన్నారు? ఎవరికి ఎవరు ఇచ్చారు మాకు? మళ్ళీ నేను 14,000 పెట్టి ఇప్పుడు 23 తారీఖు అంటే నాకు దగ్గించినట్టే కదా డబ్బులు. మేము ముందు డబ్బులు కట్టే తర్వాత తీసుకుంటున్నాం కదా. ఇచ్చే ఇసుకలో సగం బురద వస్తుంది, బురద బురద మన్ను అంతా కలిపి వస్తుంది. దాన్ని ఏం చేయడానికి లేదు. ఏమనంటే మాకు ఆడ వచ్చిన ఇసుకని మాత్రమే ఇవ్వగలం అంటారు వీళ్ళు. అన్ని రకాల సమస్యలతో ఈ అసలు కొట్టు మిట్టాడుతున్న వచ్చింది. కాంట్రాక్ట్ లోపం అంటారా లేకుంటే ఏదైనా ప్రభుత్వం లోపమంటారా? లోపం ఎవరని చెప్పేసి మేము ఎక్కడి నుంచి చెప్పగలమండి? ఏం చెప్పి ప్రజెంట్ ఇచ్చేది కన్నా గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి వస్తుంది. దాదాపుగా కాంట్రాక్టర్ లోపమే ఉంటుందండి. దాదాపు ప్రభుత్వమే మట్టిలో ఇసుకదలమని చెప్పదు కదా, కాంట్రాక్టర్ లోపమే. ఇక్కడ ఉన్న సమన్వయ లోపంలో వీళ్ళకి ఏముందో, వీళ్ళు కదా మట్టి ఇసుకని చెప్పేసి ఎనికి పంపించచ్చు కదా, పంపించరు. వాళ్ళ ఇళ్ళకి అట్లే వాడుకుంటారా? వాడుకోరు కదా. మాకైతే మట్టి బురద ఇస్తానని ఎట్లా వాడుకోవాలని? దాన్ని ఫిల్టర్ చేయడానికి జొన్నలా బియ్యమా ఏరుకోవడానికి కాదు కదా. ఇసుకని ఏ విధంగా ఏరుకోగలం మేము? దాన్ని రేటు భయంకరంగా. అసలు మేము ఇంతకుముందు ఇల్లు కట్టించేటప్పుడు 2800 ట్రాక్టర్ ఇంటికి వచ్చేది. అది నాణ్యమైన ఇసుక. మేము పోయి ఏరుకునే వాళ్ళం. ఇది లాభ ఇసుక, కాంక్రీట్ కానీ, సన్న ఇసుక అయితే ప్లాస్టింగ్ కానీ, మధ్య రకం ఇసుక అయితే కట్టడానికి కానీ వాడుకునే వాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు. మీరు సన్నటి ఇసుక ఇచ్చినా కానీ స్లాబ్ వేసుకోవాల్సింది, లాభ ఇసుక ఇచ్చినా కానీ ప్లాస్టింగ్ చేసుకోవాల్సింది. ఎంత నరకయాతను అనిపిస్తున్నా అంటే దీని ముందు పడి నాణ్యమే. నేను మాజీ వైస్ ప్రెసిడెంట్ రమణమూర్తి.